యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కల చిరంజీవి యాదవ్ మరియు 21వ వార్డు అధ్యక్షులు గుండెపోయిన సురేష్ యాదవ్ ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యను సన్మానించారు. రేపు అందరికీ సోమవారం నుంచి పంపిణీ చేయబడుతుందని చెప్పారు. అఫీషియల్గా కూడా అందరికీ ఆన్లైన్లో కూడా ఎవరు ఇబ్బంది పడదు. ఈవెన్ కరోనా ఉన్న వాళ్ళ పేషెంట్ అసలు తీసుకురావద్దని చెప్పారు. వాళ్ళ తరఫున ఎవరైనా సరే ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళ మందులు కానీ వచ్చినట్టయితే ఇక్కడ మందు పంపిణీ ఇవ్వబడుతుందన్న దాని గురించి కూడా మీరు గుర్తుగా ఆనందయ్య గారితో మాట్లాడి తదుపరి ఎవరు ఆధారపడకండి. అసలు ఇంత కరోనా లక్ష్యం పెట్టినట్టు తెలుసుకోలేని మందు మన ఆనందయ్య గారు అడిగేసినాక అంత సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కనుక ఒక్కసారి లోపల ఎలా జరుగుతుందో ప్రమాదకరమైనది కాదు. అన్ని చెట్లను పసరలు కానీ నేరేడు కానీ బుడ్డపొడి సాకులు పిప్పిండాకులు ఇవన్నీ మన ఆయుర్వేదం చెట్లతో ఏమి ఆయుధం జరిగేది కాదు. మొక్కలు నేరేడు చిగుళ్ళు బుడ్డపొడి సాకులు మామిడి చిగురు వేపాకులు అన్ని ఓన్లీ చెట్లకి ఈ హాని జరిగే పదార్థం ఒక్కటి కూడా లేదు. అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ప్లస్ ఇవన్నీ ముడి సరుకు బెల్లము బెల్లము తాటి బెల్లం కానీ అల్లం పసుపు తయారైతే అన్ని ఐటమ్స్ కలిసి ఓన్లీ నేల ఉసిరి పసుపు మిరియాలు అన్ని రకాల అది వచ్చేసి వస్తాం.